నిన్న ఒక సంఘటన అంటే మనందరికీ కూడా తెలిసిందే, అంటే ఏపీ మహిళా కమిషన్ ఒక అటానమస్ బాడీ మనందరికీ తెలిసిందే. ఆ ఏపీ మహిళా కమిషన్ తన సర్వాధికారాలు విచక్షణాధికారాలతో ఓరల్గా పోలీసులకి ఒక నోటీస్ ఇవ్వటం కానీ, లేకపోతే మహిళల పక్షం నిలబడటంలోని పోలీసులతోని పోరాటం చేయడంలో కానీ దిట్ట అని మనం అందరం అనుకుంటాం. దీనికి భిన్నంగా నిన్న ఏపీ మహిళా కమిషన్ చైర్పర్సన్ డీజీపీని వెళ్ళి కలుస్తున్నారు అనేసరికి నాకు ఒక ఇంత ఆశ్చర్యము, ఒక రకంగా ఎక్కడో చెప్పాలంటే ఒక చిన్న ఆనందం కూడా కలిగింది. ఎందుకంటే వాసిరెడ్డి పద్మ గారు డీజీపీని కలుస్తున్నారు యాజ్ ఏ మహిళా కమిషన్ చైర్పర్సన్ హోదాలో ఉంటే, నిన్నగాక మొన్న నరసింహారెడ్డి అని వాళ్ళ తాలూకా వైసీపీ కార్యకర్త రెండోసారి ఒక చిన్న బాలిక మీద అఘాయిత్యానికి పాల్పడడం, దాని గురించి ఏమైనా కంప్లైంట్ చేయడానికి, లేకపోతే ఈ మధ్య కాలంలోని ఏపీలో జరుగుతున్న అఘాయిత్యాల మీద, అదేవిధంగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ చెప్పిన ప్రకారం ఈ సంవత్సరంలోనే సుమారుగా 17,000 పైగా అఘాయిత్యాలు మానభంగాలు ఇవన్నీ మహిళల మీద జరిగిన నేపథ్యంలో వీటన్నిటి మీద చర్చ జరపడానికో లేకపోతే కంప్లైంట్ ఇవ్వడానికో వెళ్తున్నారేమో అని నేను చాలా అపోహపడ్డా. ఎస్, మీరు అలా పప్పులో కాలేశారు, అలాగే నేను కూడా పప్పులో కాలేశానేమో అని నేను తర్వాత అనుకున్నా. తీరా ఆవిడ ఎందుకు వెళ్ళారు అని అడిగితే ఆలోచిస్తే, వాళ్ళ తాలూకా వైసీపీ తాలూకా శాశ్వత అధ్యక్షుడు అదేనండి బాబు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు తాలూకా సతీమణి భారతీ రెడ్డి గారిని సోషల్ మీడియాలో ఎవరో ఏదో అన్నారట, వాళ్ళ మీద చర్యలు తీసుకోమని డీజీపీ గారికి ఈవిడ కంప్లైంట్ ఇవ్వడానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ వెళ్ళింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి, ఒక మహిళా కమిషన్ అనేసరికి మహిళల తాలూకా రక్షణ గురించో లేకపోతే వాళ్ళని మన విషయం ఏంటంటే వాళ్ళని ఎలా రక్షించుకోవాలని తెలుసుకోవడం గురించో, లేకపోతే వాళ్ళకి ఏదైనా కష్టాలు వస్తే వాళ్ళకి అండగా నిలబడడానికో, ఓవరాల్గా ప్రభుత్వానికి పోలీస్ వ్యవస్థకి మధ్యలో ఒక వారధిగా నిలబడి వాళ్ళకి కౌన్సిలింగ్లు కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఒక మంచి ప్రవర్తనలో పెట్టేటట్టుగా ఒక మంచి కమిషన్. అది అటువంటి కమిషన్ కూడా అటానమస్ బాడీ. అది ఎందుకు అటానమస్ బాడీ అంటానంటే, మహిళా కమిషన్ అన్నది రాజకీయాలకు అతీతంగా, రాజకీయాలతో సంబంధం లేకుండా, రాజకీయ నాయకులతో సంబంధం లేకుండా, కేవలం మహిళల రక్షణ గురించి మాత్రమే పనిచేసే ఒక అటానమస్ బాడీ.